వెల్కమ్, యు ఆర్ వెల్కమ్. ఓకే, మీరు ఈ 225 టిఎంసీకి వాటర్ క్లెయిమ్ చేయలేదు. మీరు ఓన్లీ 299 టిఎంసీ క్లెయిమ్ చేసినారు. డెఫినెట్లీ 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 పర్టికులర్లీ ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి ఉంది. అసలు మరి మీ నాయకుడు ఎన్నిసార్లు మాట్లాడాడండి? పాలమూరు రంగారెడ్డి లెక్కలు చెప్తే అసలు ఆశ్చర్యపోతారు మీరు. ఈరోజు వరకు పాలమూరు రంగారెడ్డి స్కీమ్కి ముందు 2 TMC అని జియో ఇచ్చి ఆ తర్వాత మెమోరాండంతో 1 TMC చేసిండ్రు. 27,560 కోట్లు ఖర్చు పెట్టి ఇక్కడి వరకు ఒక్క ఎకరం కూడా కొత్త ఆయకట్టు క్రియేట్ చేయలేదు. మరి కృష్ణానదీ జలాలు ఉపయోగంపై మీరు నల్గొండలో సభ పెట్టుకున్నా ఎక్కడ సభ పెట్టుకున్నా ఏం ప్రయోజనం? మీరు అసలు ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు మీరు? ఇప్పుడు సరే, ఇది యావత్ తెలంగాణ ప్రజలకు తెలాలి. SLPC కల్వకుర్తి, నెట్టెంపాడు, పాలమూరు రంగారెడ్డి, దిండి లిఫ్టిగేషన్ స్కీమ్స్కి అవసరం ఉన్న నీళ్ళ విషయంలో వీళ్ళు వాటర్ క్లెయిమ్ చేసినప్పుడు ఈ లెక్కలు తీసుకోలేదు. ఓకే, నెక్స్ట్. ఇప్పుడు వారు కూడా ఇరిగేషన్ మినిస్టర్ ఉన్నాడు. గతంలో కూడా కొన్ని, ఫస్ట్ ఏమో ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్, సెకండ్ ఏమో ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్, థర్డ్ ఏమో కంటెంప్లేటెడ్ ప్రాజెక్ట్స్ ఫర్ ఫ్యూచర్. కంటెంప్లేటెడ్ ప్రాజెక్ట్స్ కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఉన్న ప్లాన్స్ ప్రకారం మరో 206 TMC అవసరం ఉంది. అయితే వాస్తవంగా మీరు అక్కడ కింద ఉన్న కాలం చూడండి, ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్కి 299 TMC, ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్కి 225.4 TMC, కంటెంప్లేటెడ్కి 206 TMC. అంటే 731 TMC వరకు మనకి అడిగే అవకాశం ఉన్నా గత టీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం దగ్గర కేవలం 299 TMC అడిగింది. అసలు అట్లీస్ట్ ఎంత ఆశ్చర్యకరం అంటే, సరే మీరు కంటెంప్లేటెడ్ తీసుకోవాల్చుకోలేదు ప్లాన్ ప్రాజెక్ట్స్ని, బట్ ఆన్గోయింగ్ వర్క్ మొదలైన ప్రాజెక్ట్స్ మీరు తీసుకున్నా 525 TMC అడగాల్సిండే. మీరు పోయి 299 TMC అడిగి, ఓకే యూ కెన్ రిప్లై నోట్, మీరు పోయి 299 TMC అడిగి, స్పీకర్ సార్ మీరు పోయి 299 TMC అడిగి పర్మనెంట్గా శాశ్వతంగా తెలంగాణ ఇంట్రెస్ట్ మీరు డ్యామేజ్ చేశారనే విషయం నేను మనం చేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ స్లైడ్. ఓకే,